హాయ్ గైస్, వెల్కమ్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ప్రస్తుతం ఉన్నటువంటిది గుడికోట్ల. ఈ గుడికోట్ల అనేది రైకల్ అనే విలేజ్లో ఉండడం జరిగింది. ఈ టెంపుల్ అనేది, దీని ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి పూర్తి వీడియో అనేది ఇందులో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది శ్రీ చిన్న కేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ దేవాలయము. ఈ దేవాలయం అనేది రైకల్లో ఉండడం జరిగింది. ఈ రైకల్ అనేది జగిత్యాల నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ దేవాలయం అనేది కాకతీయులు అలాగే చాణిక్య శిల్పకళను ఉట్టిపడేసేలాగా ఉంటుంది. అలాగే ఈ గుడికి గుడికోట్ల అనే పేరు రావడానికి గల కారణం, ఈ గుడి చుట్టూ ఒక కోట మాదిరి నిర్మాణం అనేది కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు శిథిలావస్థమే కావడం జరిగింది, అందువలన ఇక్కడ దీన్ని గుడికోట్లగా పిలుస్తారు. అలాగే మనకు కాశీలో తప్పించి కనిపించని పంచముఖ లింగేశ్వరుడు ఇక్కడ దర్శిస్తాడు. మన ప్రపంచంలోనే 2 పంచముఖ లింగాలు అనేటివి ఉండడం జరిగింది. అందులో ఒకటి మనకు ఈ ఇక్కడ కనిపించడం, ఈ రైకల్లో కనిపించడం జరుగుతుంది. మేము వెళ్ళే సమయానికి గుడి అనేది మూసివేయడం జరిగింది, అందువలన దేవుణ్ణి చూపించలేమో అనుకున్నాము. కానీ వీడియో అనేది ఉండడం జరిగింది, ఆ వీడియో అనేది ప్లే చేస్తా. ఆ పంచముఖాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. 4 భుజాల కింద ఒక భుజం మీద కలిగి ఉన్నటువంటి ఈ లింగం అనేది మనకు కాశీలో తప్పించి మరెక్కడా కనిపించదు. అలాగే దాని తర్వాత ఇక్కడనే దీనిని అందుకనే దక్షిణ కాశీగా పిలుస్తారు. అలాగే ఈ ఊరికి రైకల్ అనే పేరు రావటానికి గల కారణం, ఇక్కడ సూర్యనారాయణ విగ్రహం అనేది దొరికింది. అందువలన అప్పట్లో రవికల్ అనేవారు. ఆ మారుతున్న కాలం వల్ల ఇది రైకల్గా పిలువబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పాలను చూస్తే మనకు ఎక్కడ చూడని ఫీలింగ్ అనిపిస్తుంది. మనకి ఈ గుడిలో దీని యొక్క నిర్మాణం అనేది ఎక్కడ చూడలేం. ప్రస్తుత నిర్మాణాల కంటే అద్భుతమైన నిర్మాణం అనేది కనిపిస్తుంది. అలాగే పైకప్పులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు వెంకటేశ్వరుని ముద్రలు అనేవి కనిపించడం జరుగుతుంది. ఇట్లాంటి నిర్మాణాలు గ్రానైట్తో నిర్మించడం అనేది అరుదుగా కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఈ పంచముఖ లింగేశ్వరుని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. వారికి ఇక్కడ దర్శించుకున్న వారు కాశీలో దర్శించుకున్నట్టుగా భావిస్తారు. ఈ గుడిని మనం చూసినట్టయితే ఈ గుడిలో ఉన్నటువంటి స్ట్రక్చర్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, అది అనేది మనకు అలాగే మన ఫ్యూచర్కి చూపించే విధంగా ఉంది. దీని నుంచే నేర్చుకున్న దాని గల ఆధారంగా ఇవి చూపించవచ్చు మనకు. ఇప్పటి భవనాలను కూడా ఇంత మంచిగా నిర్మించలేరు అని అనుకుంటున్నా. ఈ గుడికోట్లలో లోపల ఉన్నటువంటి స్తంభాలు అనేటివి, ఆ స్తంభాల మీద ఉన్నటువంటి అనేక కథనాలు, ఆ కథనాలు ఆ ప్రస్తుత అప్పటి కాలం నాటి చరిత్రను మనకు చెబుతుంది. అలాగే ఈ గుడి నిర్మాణం అనేది 11వ శతాబ్దంలో జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు మాత్రం 13వ శతాబ్దానికి చెందిన ప్రతాపరుద్రుడు వేయించినటువంటి శాసనాలు అనేటివి వెలికి తీయడం ద్వారా ఈ శాసనాలు మాత్రమే 13వ శతాబ్దానికి చెందినవి. ఈ గుడి నిర్మాణం అనేది 11వ శతాబ్దంలోనే జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది, మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉంది చుట్టూ వాతావరణం అనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఇంకెవరికైనా షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా మీకు తెలిసిన ప్రాంతాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, వచ్చేటానికి ప్రయత్నిస్తాను.